ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మీతో డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటి అన్నట్లయితే, బయోకెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపరు. ఎలెక్టివ్ పేపర్లో 5th యూనిట్లో ఆర్గాన్ స్పెసిఫిక్ డిజార్డర్స్లో ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. సో మీలో చాలా మంది వినుంటారు ఒక వర్డ్ ఏంటంటే 24 అవర్స్ పెయిన్ లేదా 24 గంటల నొప్పి అని వినుంటారు. ఈ వర్డ్ వినుంటారు, 24 గంటల నొప్పు నొప్పి అని అంటారు లేదా 24 అవర్స్ పెయిన్ అని పిలుస్తూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో 24 గంటల నొప్పు లేదా 24 అవర్స్ పెయిన్ అని ఎందుకని అన్నారు దాన్ని, అసలు ఏంటి అది? 24 గంటలు నొప్పి ఏంటి అంటే 24 అవర్స్ టైంలో ఆ నొప్పి వస్తే 24 అవర్స్ టైంలో సో ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ చేయకపోతే సీరియస్ అవుతుంది అనేటువంటి ఒక ఇష్యూ మీద దాన్ని 24 గంటలు నొప్పి అని పిలవడం జరిగింది. అసలు అది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే దాన్ని ఏమంటాం అంటే 24 గంటలు ఏమి మెడికల్ మెడికల్ టర్మ్లు ఏమని పిలుస్తాం అంటే అపెండిసైటిస్ అని పిలవడం జరుగుతుంది. అపెండిసైటిస్, సో అపెండిసైటిస్ అంటే ఏంటి అనేటువంటిది చూద్దాం ఫస్ట్. అపెండిసైటిస్, రైట్. సో అపెండిక్స్ అంటే తెలిసి మనకి తెలుగు ఉండుకోమ అని పిలుస్తారు. అపెండిక్స్ ఎక్కడ ఉంటుంది అన్నది మీ అందరికీ కూడా అనాటమీల పరంగా తెలుసు, ఇంకైన పిక్చర్లో కూడా కనపడుతుంది. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ మనకి జాయింట్ అయ్యేటువంటి ఏరియాలో ఒక థంబ్ మాదిరి ఒక ఫింగర్ మాదిరిగా కనిపించేటువంటి ఒక ఒక ఆర్గానే అపెండిక్స్ అనమాట. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నారు, దీన్ని ఉపయోగమైనటువంటి అవయవం అని చెప్పడం జరుగుతుంది, యూజ్లెస్ ఆర్గాన్ అని చెప్తున్నారు అపెండిక్స్. కానీ రీసెంట్ స్టడీస్ ఏమవుతుంది, అపెండిక్స్ మనలో అయితే అపెండిక్స్ యూజ్లెస్ ఆర్గాన్ గా చెప్పడం జరిగింది. కొన్ని యానిమల్స్ లైక్ ర్యాబిట్ కానీ లేదంటే మనకు నెంబర్ వేసేటువంటి జంతువులు క్యాటిల్స్ అనేటిలో కూడా అపెండిక్స్ అనేది బాగా డెవలప్డ్ గా ఉంటుంది. అక్కడ కొంత బ్యాక్టీరియా అనేటువంటి గ్రో అవుతుంది, ఆ బ్యాక్టీరియా సెల్యులేజ్ ఎంజైమ్ ని సెక్రెట్ చేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి అవి తీసుకునేటువంటి సెల్యులోజ్ అది డైజెస్ట్ అవటం అనేటువంటి జరుగుతుంది అనే విషయం మీ అందరికి తెలిసినటువంటిది. అయితే మనలో అపెండిక్స్ యూజ్ ఏంటి అనేది, ఈ రీసెంట్ స్టడీస్ లో అపెండిక్స్ అనేటువంటి మనకి ఒక ఇమ్యూన్ ఆర్గాన్ గా చెప్పడం జరిగింది రీసెంట్ స్టడీస్ లో. సో అది ఇంకా మనకి టెక్స్ట్ బుక్స్ లో అయితే ఇమ్యూనిటీస్ వాటిలో ఇంకా వాటి ఇమ్యూన్ ఆర్గాన్ గా చేరటం జరగలేదు. కానీ సో రీసెర్చ్ పేపర్స్ లో ఇవి కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ లో కానీ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ లో కానీ అపెండిక్స్ అనేటువంటిది కూడా యూజ్ అవుతుంది అనేటువంటి విషయం కొన్ని స్టడీస్ లో మనకు బయటపడింది. అటువంటి అపెండిక్స్ కు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ మనం ఏమంటాం అంటే అపెండిసైటిస్ అని అంటాం. ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ కావచ్చు, కంటామినేషన్ కావచ్చు, వైరల్ కంటామినేషన్ కావచ్చు, ఎనీవే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే నథింగ్ బట్ స్వెల్లింగ్ అనమాట. సో అపెండిసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ చెప్పాను కదా మీకు. అపెండిసైటిస్ ఈజ్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అపెండిక్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అపెండిక్స్, స్వెల్లింగ్ ఆఫ్ అపెండిక్స్.
See, it is a medical emergency that almost always requires surgery as soon as possible to remove the appendix. Okay, ne? So, అందుకనే మనకి దీన్ని 24 గంటల నిప్పని అని పిలవడం జరిగింది. సో మనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని సర్జరీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మోస్ట్ ప్రాబబుల్ అంటే సీరియస్ అయినట్లయితే. సో ఎర్లీ ఎర్లీ స్టేజ్ లో అపెండిసైటిస్ కానీ లేదా ఒక్కోసారి అక్యూట్ అపెండిసైటిస్ వస్తుంది. సో అప్పుడు మనకి డిపెండ్ అపాన్ ద స్కానింగ్ పొజిషన్, స్కానింగ్ యొక్క రిజల్ట్, స్కానింగ్ యొక్క ఇమేజ్ అనాలిసిస్ ద్వారా కానీ లేకపోతే బ్లడ్ ఎగ్జామినేషన్స్ ద్వారా కానీ సీరియస్నెస్ ఆఫ్ ద అపెండిసైటిస్ అనేటువంటిది మనం చూస్తాం. సో సీరియస్నెస్ ఆఫ్ ద అపెండిసైటిస్ డిపెండ్ అయిపోయి మనకి అంత సీరియస్ లేదు మైల్డ్ స్ట్రోక్ అనుకోండి, అంటే మైల్డ్ అపెండిసైటిస్ అని అనుకోండి, అంత సీరియస్ లేదు అనుకో మైల్డ్ అపెండిసైటిస్కి ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ ఇవ్వటం కానీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, యాంటీబయాటిక్స్ ఇవ్వటం, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వటం జరుగుతుంది. సో 1 or 2 or 3 days లో అది చక్కబడుతుంది. అలా కాదు బాగా సీరియస్గా ఉంది అపెండిసైటిస్, విపరీతమైనటువంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి, వామిటింగ్స్, హెడ్ ఏక్, విపరీతమైనటువంటి అబ్డామినల్ పెయిన్, భర్జరీ పెయిన్ వస్తుంది, అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు సో సీరియస్ క్రానిక్ అపెండిసైటిస్ అని అన్నారు అనుకోండి, బాగా స్వెల్లింగ్ అయిపోయింది. సో ఇమీడియట్ గా సర్జరీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సర్జరీ చేయవలసి వస్తుంది. సో ఇన్ కేసు అటువంటి క్రానిక్ సిచ్యువేషన్ లో కూడా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే, సర్జరీ కోసం కాకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే సీరియస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏమవుతుంది మనకు అక్కడ అపెండిసైటిస్ అనేటువంటిది బరస్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల అక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఈ అబ్డామినల్ క్యావిటీ ఉందో అబ్డామినల్ క్యావిటీ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోవడానికి అవకాశం ఉంది. లోపల లార్జ్ ఇంటెస్టైన్ ఉన్నటువంటి ఫేకల్ మ్యాటర్ ఇదంతా కూడా ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ఫేకల్ మ్యాటర్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా అబ్డామినల్ క్యావిటీలోకి వచ్చేసి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. అది ఇంకా సీరియస్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఒక్క నిమిషం స్లైడ్ మూవ్ అవ్వాలి కదా. డెఫినేషన్ ఆఫ్ అపెండిసైటిస్ అనేటువంటి మీకు అర్థమైంది కదా. రైట్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ అపెండిసైటిస్? అపెండిసైటిస్ కాజెస్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ కాజ్ ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ అనమాట. ఆ స్వెల్లింగ్ ఎందువల్ల వచ్చింది, ఇన్ఫ్లమేషన్ ఎందువల్ల వచ్చింది అన్నట్లయితే మేబీ కొన్ని క్యాన్సర్స్ కూడా కావచ్చు అండి, కొన్ని క్యాన్సర్స్ కూడా కావడానికి అవకాశం ఉంది అపెండిసైటిస్కి వచ్చేటువంటి క్యాన్సర్స్ కానీ. ఓకే, రెండవది బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువైనప్పుడు అక్కడ మనకి అది రా ఈ అపెండిసైటిస్ రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే హార్ట్ అండ్ ఫేకల్ మ్యాటర్, హార్ట్ అండ్ ఫేకల్ మ్యాటర్ అంటే ఏదైతే మనకి ఫేకల్ మ్యాటర్ ఉన్నదో అక్కడ అపెండిసైటిస్ లేక అక్కడ చేరిపోవటం, అక్కడ ఇన్ఫెక్షన్ రావటం, అది దానివల్ల కూడా మనకి అపెండిసైటిస్ రావడానికి అవకాశం ఉంది అనమాట. అలాగే అల్సర్స్, సో అల్సర్స్ వచ్చినప్పుడు ఏదో ఇంటెస్టైనల్ అల్సర్స్ వచ్చినప్పుడు కూడా అపెండిసైటిస్ రావడానికి అవకాశం ఉన్నది. అలాగే అబ్డామినల్ టీరింగ్ అనమాట. సో అంటే మనకి ఏదైనా అబ్డామినల్ సర్జరీస్ కానీ లేదంటే అబ్డామినల్ మన ఏదైనా ఫ్యాట్ రిమూవ్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి అబ్డామినల్ సంబంధించిన కొన్ని సర్జరీస్ విషయంలో కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి అపెండిసైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ కాజెస్. మనకి కామన్ గా కనిపించేటువంటి కాజెస్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అండి, ఇన్ఫెక్షన్. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ అపెండిసైటిస్ అనేది కామన్ గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. వాట్ ఆర్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ అపెండిసైటిస్? మేజర్ సిమ్టమ్స్ ఏంటి అన్నట్లయితే మనకు తెలుసు అబ్డామినల్ పెయిన్, లోయర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది. ఆ లోయర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువ వస్తుంది అన్నట్లయితే ఎందుకంటే అపెండిసైటిస్ ఇటువైపు ఉంటుంది, అపెండిక్స్ ఎటువైపు ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది.
కాబట్టి రైట్ సైడ్ మనకు లోయర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది ఎప్పుడైతే లోయర్ అబ్డామినల్ పెయిన్ రైట్ సైడ్. అలాగే లాస్ ఆఫ్ ఎపిటైట్ ఆకలి వేయదు అండి, తినాలనిపించినా సరే ఆకలి వేయదు మనకు. అలాగే నాజియా అండ్ వామిటింగ్స్ బాగా ఈ కారంగా ఉంటుంది, హెడ్ఏక్ గా ఉంటుంది, వామిటింగ్స్ అవడానికి వాంతులు అవుతూ ఉంటారు మనకు, డయేరియా మోషన్స్ అయిపోతుంటాయి, లేదా కాన్స్టిపేషన్ అసలు అవ్వదు, మలబద్ధకం అంటాం కదా మోషన్ అవ్వదు, లేదా ఫ్రీ మోషన్ అయిపోవచ్చు. ఇన్ఏబిలిటీ టు పాస్ ద గ్యాస్ ఏదైతే స్టమక్ లో మనకి అది గ్యాస్ ఫామ్ అవుతుందో అది గ్యాస్ అనేటువంటి రిలీజ్ అవ్వాలి కదా, యానస్ ద్వారా రిలీజ్ అవుతుంది, అలాగే అవడానికి పాసిబిలిటీ అవుతుంది ఇన్ఏబిలిటీ. అలా అబ్డామినల్ స్వెల్లింగ్ సో పొట్టంతా ఉబ్బుతుంది అనమాట, కొద్దిగా ఫీవర్ కూడా రావడానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ ద మేజర్ సింప్టమ్స్ ఆఫ్ ద అపెండిసైటిస్. నెక్స్ట్ సో హౌ టు డయాగ్నోసిస్ ద అపెండిసైటిస్ అన్నట్లయితే ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి రైట్ సైడ్ లోయర్ అబ్డామినల్ లో రైట్ సైడ్ లోయర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది, ఓన్లీ అబ్డామినల్ పెయిన్ నాట్ బ్యాక్ పెయిన్, కొంతమంది లోయర్ అబ్డామినల్ లో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, బ్యాక్ పొజిషన్ నుంచి ఫ్రంట్ కి పెయిన్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే కొంత కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ పెయిన్ అబ్జర్వ్ చేయొచ్చు, కానీ బ్యాక్ కాకుండా ఓన్లీ ఫ్రంటే లోయర్ అబ్డామినల్ మనకి రైట్ సైడ్ ఆ పెయిన్ ఉన్నట్లయితే అది అపెండిసైటిస్ సింటమ్ గానే మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అదే అలాగే మనకు అది ఎగ్జామినేషన్ చేసినప్పుడు అది నొక్కుతున్నప్పుడు ఆ ఏరియాలో నొక్కుతున్నప్పుడు ఎప్పుడైతే పెయిన్ అనేటువంటి రావడం జరుగుతుంది. అలాగే యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనేది ఎగ్జామినేషన్ చేస్తారు, రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకోవచ్చాం, లేదా సిటీ స్కానింగ్ చేయొచ్చు, బ్లడ్ ఎగ్జామినేషన్స్ లో ఆల్రెడీ మీకు ఒకసారి ప్యాంక్రియాటైటిస్ చెప్పినప్పుడు చెప్పాను మీకు ఆల్ఫా అమైలేజ్ కూడా ఎగ్జామినేషన్ దీనికి చేయొచ్చు అనమాట. ఓకే కొన్ని బ్లడ్ ఎగ్జామినేషన్స్, యూరిన్ ఎగ్జామినేషన్స్ అండ్ స్కానింగ్. సో మోస్ట్ ప్రాబబ్లీ దీనికి ఏం ప్రిఫరబుల్ అంటే స్కానింగ్ అనేటువంటి ప్రిఫరబుల్ అనమాట. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనపడుతుంది, దీన్ని పెరిటోనైటిస్ అని అంటారు. పెరిటోనైటిస్, పెరిటోనైటిస్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా మీకు మన సీరియస్ గా తీసుకున్నట్లయితే ఒకసారి మనకి అపెండిక్స్ అపెండిసైటిస్ వచ్చినప్పుడు సర్జరీ లేట్ అయినా లేదంటే సీరియస్ గా తీసుకోకపోయినా అది బస్ట్ అయ్యి మనకి ఈ ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పక్కన చూడడం రైట్ సైడ్ కనబడుతుంది మనకి ఇంటెస్టైన్ లో ఆ యెల్లోయిష్ కలర్ కనబడుతుంది, అంతా ఆ క్యావిటీ అంతా కూడా ఆ ఫీకల్ మ్యాటర్తో నిండిపోతుంది. సో దాన్ని మనం పెరిటోనైటిస్ అని అంటారనమాట, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట, ఇన్ఫ్లమేటరీ అయిపోతుంది, స్వెల్లింగ్ అయిపోతుంది, పొట్టం దుబ్బిపోతుంది. ఓకే సో అది అవడానికి సీరియస్ అవడానికి అవకాశం ఉంది అనమాట, కాబట్టి ఇమీడియట్ గా మనం సర్జరీ కలవాల్సిన అవసరం. సో నేను నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటంటే చెప్పాను కదా ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు ఇమీడియట్ గా చేయవలసింది అంటే మోస్ట్ 99% కేసెస్ సర్జరీకే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది కొంచెం సీరియస్ ఇష్యూ కాబట్టి. కాబట్టి సో అపెండెక్టమీ అంటారు మన అపెండెక్టమీ అని పిలుస్తారు, అది ఓపెన్ గా చేయొచ్చు లాప్రోస్కోపిక్ గా చేయొచ్చు. లాప్రోస్కోపిక్ గా చేస్తే లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ అంటారు, లేదా ఓపెన్ అపెండెక్టమీ అని పిలుస్తారు అన్నమాట. సో దాన్ని ఏం చేస్తారంటే ఈ అపెండిసైటిస్ ఏదైతే ఉందో ఆ అపెండిక్స్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది, అపెండిక్స్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట, దాన్ని లాప్రోస్కోపీ అపెండెక్టమీ అని పిలుస్తారు, లేదా అపెండెక్టమీ అని పిలవడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ఆల్ లేదు అన్నట్లయితే సో దీనికి లాప్రోస్కోపీ కాకుండా కొన్ని మెడికేషన్స్ యాంటీబయాటిక్స్ అలాగే మనకి ఏది పెయిన్ కిల్లర్స్ ఏవైతున్నాయి పెయిన్ కిల్లర్స్ అది పెయిన్ మైల్డ్గా అయినట్లయితే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ అపెండిసైటిస్ ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. బాగా సీరియస్ అయినట్లయితే ఖచ్చితంగా మన సర్జరీ వరకు వెళ్ళబడినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. ఓకేనా సో ఏ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద అపెండిసైటిస్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అపెండిక్స్. ఓకే ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అమ్మా.